49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఎగువన ఉన్న నారాయణపుర ప్రాజెక్టు నుంచి 150,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. దీంతో 23 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల ఎగువన ఉన్నటువంటి నారాయణపుర ఆల్మట్టి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి వరద నీటిని వదులుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, కృష్ణమ్మ పరవలు తొక్కుతూ శ్రీశైలం వైపు పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను. జూరాల ప్రాజెక్టుకి ఎగువన ఉన్నటువంటి నారాయణపుర ప్రాజెక్టు నుంచి 150,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి చేరుకోవడంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి 23 గేట్లు ఎత్తి 156,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి ఆయకట్టు రైతాంగానికి ఎడమ కుడి కాలువలతో పాటు ప్యారలాల్ కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతూ ఉంది. ఇక జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలన్నింటినీ కూడా ప్రారంభించడం జరిగింది. కోయిల్ సాగర్, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు కూడా ఇప్పటికే ఆయా పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది. కృష్ణా బేసిన్లో పరిస్థితి పూర్తిగా ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవుతుండడంతో కృష్ణా బేసిన్ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర, జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకోవడంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు పెడుతూ ఉంది. ఇక తుంగభద్ర నదిలో కూడా పరిస్థితి ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగువన ఉన్నటువంటి టీబీ డ్యామ్ నుంచి 100,000 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి వదులుతూ ఉన్నారు. మొత్తంగా కృష్ణా బేసిన్లో పరిస్థితి పూర్తి ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవుతుండడంతో ఆయకట్టు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణానదిలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవుతుండడంతో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా నదిలో భారీగా ఇన్ఫ్లో ఉండడంతో ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటూ ఉన్నది. జూరాల ప్రాజెక్టుకి సందర్శకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం కొన్ని రోజులు మాత్రమే కృష్ణానది పరవలు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేందుకు కూడా సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చి కృష్ణమ్మ అందాలను చూస్తున్నటువంటి పరిస్థితి మనకు జూరాల ప్రాజెక్టు వద్ద కనిపిస్తూ ఉంది. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్ జూరాల నుంచి.